వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ రిపోర్ట్. గురువులంటే ఆదర్శంగా మెలగాలి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు, వారికి మార్గ నిర్దేశకులుగా కూడా ఉండాలి. కానీ దురదృష్టం, విద్యార్థుల పాలిట ఎమ్ముళ్లుగా మారుతున్నారు ఉపాధ్యాయులు. విచక్షణ రహితంగా దండించేవారు కొందరైతే కీచకులుగా మారిపోతున్న వారు మరికొందరున్నారు. పవిత్రమైన మాస్టర్ అన్న పదానికే మచ్చ తెస్తున్నారు కొందరు. ఇక్కడ కనిపిస్తున్న మాస్టర్ కూడా అదే బాపతి. గురువు కాస్త కీచకుడుగా మారిపోవడంతో కాకీలు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం బందగ్రామంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ఈ సార్ పేరు కంగలస్వామిదొర. ఏమీ ఎరుగని అమాయకుడిలా కనిపిస్తున్న కంగలస్వామిదొర విద్యార్థినులకు పాఠాలు చెబుతూనే వారిని తన గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడు. పూటుగా మద్యం సేవించి ఆపై వెకిలి చేష్టలకు పాల్పడేవాడు. విషయం తెలుసుకున్న గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మణికుమార్ స్వామిదొరను విధుల నుంచి సస్పెండ్ చేసి పోలీస్ కేసు నమోదు చేశారు. దీంతో కొంతకాలం పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు ఇతగాన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. ఖమ్మం త్రివేణి స్కూల్లో 5వ తరగతి చదువుతున్న సురేందర్ను మహిళా టీచర్ దారుణంగా కొట్టడంతో చేయి విరిగింది. హోంవర్క్ చేయకుండా ఆటలాడుతున్నాడన్న ఏకైక కారణంతో విచక్షణారహితంగా కొట్టింది ఆ టీచర్. 2 చోట్ల ఫ్రాక్చర్ కావడంతో బాధిత విద్యార్థి మేనత్త వచ్చి స్కూలు యాజమాన్యాన్ని నిలదీసింది. ఈ నెల 3వ తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నా పేరు సురేందర్, నేను 5వ తరగతి చదువుతున్నాను. స్కూల్ పేరు త్రివేణి. మా ఫ్రెండ్ నేను జడ్జిని రా అనేది నాకు చెప్పన్నాడు. అది టీచర్ విన్నది, అయితే కొట్టింది. ఫస్ట్ ఒకటి కొట్టింది, అయితే నేను ఆ టీచర్ నా పక్కన అంటే మళ్ళీ కొట్టింది. మాట్లాడట్లేదంటే అసలు ఆ బాబుకి పేరెంట్స్ లేరు, అది పరిస్థితి. వాడికి ఆ బాధ అసలు వందనాతీతమండి. అసలు వాడికి ఆ బాధ, వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం కావట్లేదు. అసలు వాడంతా ఏడుస్తా ఉండే అసలు నొప్పి నొప్పి అని. స్కూల్లో మాత్రం రెస్పాన్స్ లేదండి. చేయి విరగడంతో కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు బాలుడు. పంటి దిగువనే బాధను అదిమిపెట్టుకుంటూ నరకయాతన అనుభవిస్తున్నాడు. తన మేనల్లుడికి జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ న్యాయం కోసం పోరాడుతుంది మేనత్త. కానీ స్కూల్ యాజమాన్యం లైట్గా తీసుకుంటుంది. విద్యార్థులన్నాక ఆటాపాటలతో ఎంజాయ్ చేస్తారు. అంత మాత్రాన ఏకంగా చెయ్యి విరిగేలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్? పాఠాల్ని ఓపికతో చెప్పాల్సిన ఉపాధ్యాయులు బాధ్యత మర్చి విచక్షణారహితంగా విద్యార్థుల్ని గుడ్డుల్ని కొట్టినట్లు చావగొడితే ఎలా? వరల్డ్ కప్ జోరుగా జరుగుతుంది. టీమిండియా మరింత జోరుగా ఆడుతుంది. విజయాల మీద విజయాలు సాధిస్తుంది. క్వార్టర్స్లోకి ప్రవేశించింది. సగటు భారత అభిమాని ఇది చాలు అని సంతోషపడుతుంటే, ఇదే సమయంలో బెట్టింగ్ రాయిలు బోకీలు తమ పని కానిచేస్తున్నారు. వేలు లక్షలు కోట్లలో పందాలు కాస్తున్నారు. చట్ట వ్యతిరేకమైన బెట్టింగ్పై కాకిలు కొరడా జులిపిస్తున్నారు. అయితే హైదరాబాద్లోనే ఒక కాలనీలో దాడి చేసిన పోలీసులకు కళ్ళు బేర్లు కమ్మాయి. వరల్డ్ కప్ ఫీవర్ క్రికెట్ ఫ్యాన్స్ ని వరల్డ్ వైడ్ ఊపిస్తుంటే, మరోవైపు బుకీలు బెట్టింగ్ రాయిలు ఫుల్ బిజీలో ఉన్నారు. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ వేలు లక్షలు బెట్టింగ్లు కాస్తున్నారు. టాస్ కు బెట్, బాల్ కు బెట్, ఫోర్ కు బెట్, సిక్స్ కు బెట్, ఓవర్ ఓవర్ కు బెట్, ఓటమికి బెట్, విజయానికి బెట్, ఒకట రెండ ఎన్నో రకాల బెట్లు. క్రికెట్ బెట్టింగ్ మీద దృష్టి సాధించారు. ఇప్పుడు ఈ మధ్యలో వరల్డ్ కప్ నడుస్తున్న సందర్భంలో గత నెల రోజుల నుంచి ఈ క్రికెట్ బెట్టింగ్ మీద సమాజంలో చాలా మంది యువత్ వాళ్ళ యొక్క టైం వేస్ట్ చేయడం కానీ, తర్వాత డబ్బులు ఉపయోగించి కానీ వాళ్ళ యొక్క జీవితాలను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా ఈ ఏదైతే క్రికెట్ బెట్టింగ్ జరుపుతున్నారో వాళ్ళపైన నిఘా ఉంచాలన్న ఉద్దేశంతో నిఘా ఉంచడం జరిగింది. ఈరోజు మన మల్కాజిగిరి ఫేస్ టీమ్స్లో ఏపీఐఎస్సీ కాలనీ వైభవ్ అపార్ట్మెంట్లో బెట్టింగ్ నడుస్తున్న సమాచారం పైన మా ఎస్ఓటీ టీము మేమందరం కలిసి పోయి రైడ్ చేయగా, ఇల్లు నగా నటుర పుట్ర తాకట్టు పెట్టి తెచ్చి డబ్బులు పోస్తున్నారు బెట్టింగ్లకు. బెట్లు పోతే అవతలి వారికి రాసిచ్చేయడమో అమ్మేయడమో చేస్తున్నారు. తాము కష్టాల పాలవడమే కాకుండా తమ వారిని నట్టేట ముంచుతున్నారు. బెట్టింగ్ చట్ట వ్యతిరేకమని నేరమని తెలిసి కూడా బెట్లు కాస్తున్నారు. బెట్టింగ్ రాయిళ్లకు బుకీలు వారధిగా ఉంటున్నారు.
అడపాదడపా పోలీసులు చేసే దాడుల్లో క్రికెట్ బుకీలు బెట్టింగ్ రాయిలు అడ్డంగా దొరికిపోతున్నారు. క్రికెట్ బెట్టింగ్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి, దేశంలో జరుగుతున్నాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధాన నగరాల్లో పట్టణాల్లో జరుగుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బెట్టింగ్ ముఠాలు తమ దందా నడుపుతున్నాయి. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ అపార్ట్మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ నడుపుతున్న బుకీలతో పాటు 19 రాయిళ్లను మంగళవారం అరెస్టు చేశారు పోలీసులు. వరల్డ్కప్ క్రికెట్కు జోరుగా బెట్టింగ్ నడుపుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 3 బుకీలను 5 ఫంటర్లను అరెస్టు చేశారు. మరో 5 కలెక్షన్ ఏజెంట్లు పరారయ్యారు. నిందితుల నుంచి ఏకంగా 14 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భారీ మొత్తంలో నగదు మాత్రమే కాదు, 2 కార్లు, 18 సెల్ఫోన్లు, 1 ల్యాప్టాప్ ను స్విచ్ చేశారు. అన్నిటికంటే ముఖ్యమైనది పోలీసులు అవాక్కయ్యే విషయం ఒకటుంది, 2 తల్వార్లు, 2 డమ్మీ తుపాకీలు, 1 ఎయిర్ గన్ ను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ స్థావరంలో తల్వార్లు, డమ్మీ తుపాకులు, ఎయిర్ గన్ దేనికి? ఇదే పలు ప్రశ్నల్ని సంధిస్తుంది. ఈ క్రమంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు. మంగళవారం మాత్రమే కాదు, కొన్ని రోజుల వ్యవధిలో ఎన్నో చోట్ల దాడులు చేసి క్రికెట్ బుకీల్ని, బెట్టింగ్ రాయిళ్లను అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. మార్చి 2న కేపీహెచ్బీ కాలనీలోని రోడ్ నెంబర్ 5లోని ఓ ఫ్లాట్ పై దాడి చేశారు పోలీసులు. 6 బుకీలతో పాటు మరో 4 పందెం రాయిళ్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి బెట్టింగ్ యంత్రం, ల్యాప్టాప్, 16 సెల్ఫోన్లు, 24,000 నగదు, 2 చక్ర వాహనం సీజ్ చేశారు. ఈ నెల 8వ తేదీన నిజాంపేట్లో అపార్ట్మెంట్ పై దాడి చేసిన పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన బుకీలు రెడ్డి, గణపతి రెడ్డిలను అరెస్టు చేసి 1 కారు, 2 ల్యాప్టాప్లు, 20 సెల్ఫోన్లు, 6,80,000 నగదును సీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ బెట్టింగ్లు జోరుగా జరుగుతున్నాయి. టీమిండియా జోరు కొనసాగిస్తున్న వేళ ఈ బెట్టింగ్లు మరింత జోరందుకుంటున్నాయి. దీనిపై పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. చట్ట వ్యతిరేకంగా జరిగే బెట్టింగ్లకు పాల్పడితే ఏదో ఒక రోజు శ్రీకృష్ణ జన్మస్థలానికి చేరుకోక తప్పదు. ప్రేమ మోసాలకు బలైపోతున్న నారీలోకం వివరాలు మరో చిన్న బ్రేక్ తర్వాత.